ద స్టేట్ ఆఫ్ ద పర్ఫెక్ట్ సర్వెంట్, పరిపూర్ణమైన బానిస ఆ స్థితి ఎలా ఉంటుంది. ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద సీకర్ ఆర్ లవర్ టు ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ సర్వెంట్ ఈజ్ న్యాచురల్లీ ఎ వెరీ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఒకడు బాబాని ప్రేమించాడు, ఆ మరణుడు వాడు పరిపూర్ణమైన బానిస అయిపోయాడా లేదా అని మనం మైక్రోస్కోప్ పెట్టి చూడడం అన్యాయం కదా. ఎందుకంటే చాలా క్రమంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 2 జన్మలు 3 జన్మల్లో వాడు ఆ స్థితిని చేరుకుంటాడు. వాడి వికారాలు అంత తొందరగా వదిలిపోవాడికి జన్మ జన్మలుగా వీడి కూడా ఉన్నాయి, అవి ఎలా వదలకుండా సతాయిస్తూనే ఉంటాయి. సో పరిపూర్ణమైన బానిసగా అయిపోవాలంటే అది చాలా క్రమంగా అది జరుగుతుంది. ఇట్ ఇస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ప్లాన్స్ ఇన్ ది లేబర్ ఫేజ్ టు లీడ్ వన్ టువర్డ్స్ ది స్టేట్. బాబా 3 రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేశారు నవజీవనంలో. ఇవన్నీ ఒకడిని పరిపూర్ణమైన బానిసగా తీర్చిదిద్దడానికి దోహదపడతాయని ఆ ప్రణాళికలు తయారు చేశారు. ఇట్ ఈస్ బై నో మీన్స్ ఎన్ ఈజీ అటైన్మెంట్, అంచేత అది ఆషామాషిగా అయ్యే విషయం కాదు. ద సీకర్ లవర్ మస్ట్ హ్యావ్ ఎ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈజ్ మెంట్ బై రియల్ సర్వీస్. మొట్టమొదట ఈ ప్రేమికుడు సేవ అంటే ఏమిటో ఖచ్చితమైన అవగాహన ఉడికి ఉండాలి. ఇన్ సర్వీస్ ద హైయెస్ట్ టైప్ ద లవర్ సర్వ్స్ ఓన్లీ ది బిలీవెడ్ అండ్ ఇన్ సర్వింగ్ హిమ్ హీ సర్వింగ్ ఎవ్రీవన్ బికాస్ ది బిలీవెడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్. ఈ ప్రేమ పరాకాష్ఠకి చేరితే అందరిలోనూ ప్రియతముణ్ణే సేవిస్తూ ఉంటాడు వీడు. ఎందుకని అందరిలో ఉన్నది ప్రియతముడే కాబట్టి. ఒక కుష్ఠరోగి చేసినా, ఒక అనాథకి చేసినా, ఒక వృద్ధాశ్రమంలో చేసినా ఎవరికీ చేసి సేవ ఆయనకి. వెన్ దిస్ సర్వీస్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ అదర్స్ ద లవర్ డస్ నాట్ సర్వ్ దమ్ యాజ్ ఇండివిజువల్స్ బట్ ఈజ్ రియల్లీ సర్వింగ్ ద బిలీవ్డ్ ఇన్ దమ్. అంచేత రకరకాలైన మనుషులకు రకరకాల మార్గాల ద్వారా సేవలు చేస్తూ ఉంటాం, కానీ యథార్థానికి ప్రియతముడినే మనం ఈ సేవ ద్వారా సేవించేదంతా కూడా. దట్ ఈజ్ ఓన్లీ డిజైర్ ఇన్ సర్వింగ్ అదర్స్ ఈజ్ టు ప్లీజ్ హీజ్ బిలీవెడ్. ఒక బాబా ప్రేమికుడైన వాడు ఏ రకమైన సేవ చేపట్టినా ప్రియతముడిని సంతృప్తిపరచడానికే, ఆయనను ఆనందింపజేయడానికే ఈ సేవ. అంతేగాని పేపర్లు వేయలేరు, ఫోటోలు తీయలేరు, ఇవన్నీ అప్రస్తుతము. అవి అతనికి అసలు దృష్టిలోకి ఉండవు ఇవన్నీ కూడా. ఎందుకని ఆయన్ని సంతోష పెట్టేది నేను, వాళ్ళని కాదు, ఆ సంస్థ వాళ్ళని కాదు. ఈ ఫీవర్ టు సర్వ్ అదర్స్ యాజ్ ఇండివిజువల్స్ దీస్ సర్వీస్ వుడ్ బ్రింగ్ బైండింగ్స్ అపాన్ హిమ్సెల్ఫ్. బాబా డిస్కోర్సెస్ లో చెప్పారు, ఒక వ్యక్తికి సేవ చేస్తున్నామని అనుకుంటే ఈ సేవ ద్వారా నీకు బంధనాలు తగులుకుంటాయన్నారు బాబా. ఓ 10 రూపాయలు ఇచ్చాం ఒక అడుకునేవాడికి, వాడు పోయి దాన్ని తాగేశాడు, వాడు ఇంట్లోకి వెళ్ళి ఆ భార్య పిల్లల్ని కొట్టాడు, వాడు ఆ సంస్కారాలన్నీ నీకే అంటుకుంటాయన్నారు బాబా. అవన్నీ మనకే వస్తాయి. అంచేత వ్యక్తికి నీవు సేవ చేయడం అనేటువంటిది గనక పెట్టుకుంటే అది బంధనాలకు మళ్ళీ కారణమవుతూ ఉంటుంది. ద ట్రూ సర్వెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ అన్లెస్ ఇట్ రిలేట్స్ ఇన్ సమ్ వే టు ది బిలీవెడ్. నిజమైన బానిస అనేవాడు ఇది భగవంతుడి కార్యక్రమమా కాదా, ఇందులో నా తండ్రి ఉన్నాడా లేదా అని చూసి అప్పుడు వెళ్తాడు. అంతేగాని ప్రపంచంలో సేవలు జరిగే చోట మన బ్యానర్ కూడా కట్టి సేవ చేసేద్దాం అంటే అది ప్రమాదముతో కూడినటువంటి విషయమే అవుతుంది. పుష్కరాలకి వాటికి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను చూడనప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఇది మనం సేవా కార్యక్రమం అంటే మిగిలిన సంస్థలు చేసేదాన్ని ఇమిటేట్ చేయకూడదు, ఇది ఇది తండ్రిని సేవిస్తున్నాము అనే దృక్పథం ఒక్కటే మనకు పరమావధి కావాలి. ఆ దృష్టితోటి మనం సేవ చేయలేకపోతే చేయలేక మాట్లాడు కూరుకోవడం మంచిది. ఈ సర్వీస్ యాక్సెంట్స్ ది లవర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్, ఇట్ హెస్ నాట్ ఫుల్ఫిల్ ఇట్స్ పర్పస్. సేవలో నేను పాల్గొనడం ద్వారా నేను గొప్ప సేవ చేసేసాను అనేటువంటి భావము గనక వీడికి వస్తే దాని ప్రయోజనము భంగము కలిగినట్లే లెక్క. లాభం కలగకపోగా నష్టం కూడా కలుగుతుంది. ఇన్ ట్రూ సర్వీస్ ద సెల్ఫ్ షుడ్ బి ఇఫేజ్. నిజమైన సేవలో అహము నేను అనేది రవంత జాడ కూడా ఉండకూడదు. ద లవర్ మస్ట్ ఎవెన్చువల్లీ ఫర్గెట్ హీజ్ ఆర్ హెర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ అది బిలీవెడ్. ప్రియతముడి గురించి ఆలోచన చేసి చేసి వీడి అస్తిత్వాన్ని చెరిపేసుకుంటాడు ప్రేమికుడు. సర్వీస్ షుడ్ బి డన్ చీర్ఫుల్లీ అండ్ విల్లింగ్లీ వితౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఫర్ వన్ సెల్ఫ్. సేవ అనేది ఉల్లాసముగా నవ్వుతూ విసుక్కోకుండా కసురుకోకుండా చెయ్యగలిగి ఉండాలి, అలాగే ప్రతిఫలము ఆశించకూడదు. వెన్ సర్వింగ్ ది బిలీవర్ ఇన్ అదర్స్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ది లవర్ బీయింగ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ బై సమ్వన్. మనం సేవ చేసినప్పుడు ఇతరులు మనని లోకుగా తీసేసుకుంటారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.
If he or she were to be taken advantage of, it would mean that he or she had been serving this person only and not the beloved in this person. Ancheta manam priyatamunni seva chestunnamani spruha unte vaadu mana daggara laabham pondesadu mana valla vaadu prayojanaanni pondadu ane prashne raadu chesindi nenu priyatamuniki seva kada aa vyaktiki cheyaledu kaani vyaktiki cheste appudu neeku pramaadame vaadiki pramaadame anta mottham idi. Suppose someone were to say to the lover, please help me, serve me, you are the servant of God, so it is your duty to serve me. ఎవడో ఓ సాధు కనపడతాడు, మన అన్నదానం చేస్తున్నాం కదా, అలా టైంలో వచ్చాడు అనుకున్నా, ఆ ఏమండి మీరు సేవ చేస్తున్నారు చాలా బాగుంది, నాకు సేవ చేయండి, మీరు భగవత్ సేవకులు కదా నాకు సేవ చేయండి అన్నాడు అనుకో, ఏం చేయాలి? సపోజ్ ద లవర్ రెస్పాన్స్ టు ది క్రైస్ ఆఫ్ ఎ బెగ్గర్ బై గివింగ్ హిమ్ మనీ. వాడు ఏదో బిచ్చం ఎత్తుకుంటూ ఉన్నాడు, వాడు ఏదో అడిగాడు, వాడు ఏదో చెప్పాడు, వాడు కురోడు కట్టాలి ఫీజు ఏదో అన్నాడు, 100 రూపాయలు ఇచ్చాం అనుకున్నాం. ఇఫ్ ద బెగ్గర్ యూజెస్ ది మనీ ఫర్ సెల్ఫిష్ మోటివ్ సచ్ యాజ్ పర్చేజింగ్ ది ఆల్కహాల్, దెన్ ద లవర్ హ్యాస్ రెండర్డ్ హిమ్ ఎ డిసర్వీస్. అదే మనం అనుకున్నట్టు వాడు తాగేశాడు అనుకోండి, ఈ డబ్బట్టుకెళ్ళి వీడు సేవ కాదు కదా, వాడు దుర్మార్గమైన పనే చేసినట్లు లెక్క. హౌఎవర్ ది బిలీవ్డ్ ఇన్ అనదర్ ఈ సఫరింగ్, దెన్ ద లవర్ మస్ట్ స్పేర్ నో పెయిన్స్ టు హెల్ప్ ది పర్సన్. అలా కాకుండా కష్టాల్లో ఉన్నవాడు వచ్చాడు అనుకుందాం, వాడికి ఉపశమనం కోసమే మనం చేసేమనుకుందాం. అంచేతే బాబాయ్ ఏమన్నారు, నీవు సాధ్యమైనంత వరకు వస్తు రూపేణ సేవ చేయమన్నారు, డబ్బు రూపంలో ఇవ్వద్దన్నారు. ప్రమాదం ఉంది, ఆ సంస్కారాలు మనకంటుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు కురోడు ఫీజు కట్టాలని పద మీ కాలేజీకి వస్తాను నేనే కడతాను అని మనం వెళ్ళి కట్టేయాలన్నమాట, అది ఉత్తమం. లేకపోతే మాకు ఏదో పుస్తకాలు కొనాలండి, నేను కొని పట్టుకొస్తాను, ఏ పుస్తకాలు రాసి రేపురా నీకు కొందేస్తాను, అది ఉత్తమం అనమాట. అది బాబా చెప్పిన చిట్కా అది. ఎందుకని వాడు దుర్వినియోగం చేసే అవకాశము మనము కలిగించకపోతే మనకు సేఫ్. ఇన్ సర్వింగ్ అదర్స్ ద లవర్ మే సమ్టైమ్స్ బి కాల్డ్ అపాన్ టు బి హార్ష్ అండ్ ఈవెన్ అపరెంట్లీ క్రూయల్. ద లవర్ షుడ్ నాట్ స్పాయిల్ అదర్స్, ఫ్లాటర్ దెమ్ అండ్ క్యాటర్ టు దియర్ డిజైర్స్, బట్ సర్వ్ దెమ్ ఇన్ ఎ వే వాట్ వుడ్ ప్లీజ్ ద బిలీవర్. ఈ సేవలో మునిగి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కఠినంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇప్పుడు జనం వచ్చి ఎరగబడిపోయి పడిపోయారు అనుకోండి, వాళ్ళతో నవ్వుతా శాంతం బాబు శాంతం అంటే మొత్తం తొక్కేసిపోతారు, ఇక్కడ పని అంతా పాడైపోతుంది. అంచేత ఒక్కొక్కసారి మనం గట్టిగా ఉండవలసి వస్తుంది. అయినా ప్రభువుని సేవ చేస్తున్నాము అనే దృక్పథము మరలిపోనంత వరకు మనము జాగ్రత్తగా ఉన్నట్టే లెక్క. ద లవర్ షుడ్ నాట్ స్పాయిల్ అదర్స్, ఫ్లాటర్ దెమ్. ఇలా ఉండడమే మంచిది ఒక రకంగా, వాడు ఊరిక పొగిడేసి జాకీలు లేపేసి వాడికి శాలువాలు కప్పేసి వాడికి సన్మానాలు చేసేసి కంటే, ఎందుకంటే అది అనర్థం అవుతుంది, వాడికి నష్టం కలిగిస్తుంది. వాడికి ద హార్ట్ షుడ్ గో స్పాంటేనియస్లీ టు అదర్స్ ఇన్ సర్వీస్. సేవలో ముఖ్యమైనది హృదయం మనము వెచ్చించి చెయ్యగలగాలి. ఇట్ షుడ్ బి ఎ న్యాచురల్ రెస్పాన్స్ విదౌట్ ఎ సెన్స్ ఆఫ్ పిటీ. ఏదో పాపం చాలా కష్టాల్లో ఉన్నారని మనం ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి అని ఊరిక ఇలాంటి మాటలు సానుభూతి వ్యక్తం చేయడము కంటే, వాడు కష్టంలో ఉన్నాడు, వాడికి సాయం అవసరము, నాకు చేసే పరిస్థితి ఉంది, చేయాలి నేను, అలాగూ మనం స్పందించి చేయడం అది నిజమైన సేవ అవుతుంది. వన్ షుడ్ నాట్ ఫీల్ వన్ ఇస్ ఫ్రీ టు సర్వ్ ఆర్ నాట్ టు సర్వ్. రియల్ సర్వీస్ ఈజ్ ఎ న్యాచురల్ అండ్ స్పంటేనియస్ అండర్టేకింగ్. ఆ సేవలై నాకు కుదరండి, పాటలు పాడేయమంటే పాడి చెల్లిపోతాను నేను, అటువంటి చాయిస్ లేదంటున్నారు బాబా. సేవ చేయాలా సేవ చేయకూడదా అనేటువంటిది మనము ఎంచుకునేది కాదు, అక్కడి పరిస్థితిని బట్టి అతి సహజముగా నీ హృదయం స్పందించడమే సేవ. అంటే దానికి దూరంగా ఉండిపోవడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు అని ఇక్కడ అర్థం. నాకు ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, మన అవసరం ఉన్నా మనం ఏమి చేసినా చేయలేకపోయినా వెళ్ళి దానిలో ప్రయత్నం పాలు పంచుకోవడానికే ప్రయత్నం చేయడము, అది హృదయ స్పందన అవుతుంది. ఏ పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్, బాబా ఉదాహరణ కూడా బావజీ చెప్తున్నారు, డస్ నాట్ కన్సిడర్ రేజింగ్ చిల్డ్రన్ యాజ్ ఎ సర్వీస్. తండ్రి ఉన్నాడు, వాడు కొడుక్కి ఫీజు కట్టిస్తాడు, బట్టలు కొంటాడు, ఇవన్నీ 10 మందికి వాలు పోస్ట్ అయించి చెప్తాడు బ్లాక్ బోర్డ్ మీద రాయించి, చెప్పడు కదా, సహజమైన బాధ్యత వాడికి. అలాగే నాకు నా అవసరానికి మించి నాకు డబ్బు ఉంది, నాకు శక్తి ఉంది, సో నేను నలుగురికి కష్టంలో ఉన్నవాడికి ఈ డబ్బు ఖర్చు పెట్టాలి, నా శక్తిని ఉపయోగించాలి అనేటువంటిది అలాగే ఒక సహజమైన స్పందనగా రావాలి. ఇట్ ఈజ్ ఎ న్యాచురల్లీ యాక్సెప్టెడ్ డ్యూటీ. సేవ అనేది అతి సహజముగా నేను అంగీకరించినటువంటి ఒక కర్తవ్యము కావాలి, ఎవడు పెట్టింది కాదు. ద ఫాలోయింగ్ స్టోరీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది క్వాలిటీస్ అండ్ యాటిట్యూడ్స్ ఆఫ్ ది లవర్ విచ్ విల్ లీడ్ హిమ్ ఆర్ హెర్ టు ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎ పర్ఫెక్ట్ స్లేవ్. నా జీవితంలో బాబాతో ఉన్నటువంటి జీవితంలో అతనికి మిగిలిన వాళ్ళకి జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇక్కడ బావుజీ చెప్పారు.